वेलकम टू टीएफसी मीडिया। सीनियर सिनेमाटोग्राफर वी जयराम करोना तो कन्नुमूशारु। आयनकु इटीवले कोविड पॉजिटिव रावडंतो चिकित्स पोंदुतू गुरुवारं रात्रि आयन तुदि श्वास विडिचारु। आयन वयसु 70 संवत्सरालु। तेलुगुलो नंदमूरी तारक रामाराव, कृष्ण, अक्किनेनी नागेश्वरराव, चिरंजीवी, मोहन बाबू वंटि स्टार हीरोल सिनेमालकु, मलयालंलो मम्मुट्टी, मोहन लाल, सुरेश गोपी लांटि हीरोल सिनेमालकु आयन सिनेमाटोग्राफर गा पनिचेसी मंची गुर्तिंपु तेच्चुकुन्नारु। ओ तेलुगु व्यक्ति मलयाल चित्र परिश्रमलो सिनेमाटोग्राफर गा एदगडं ओ विशेषं। के राघवेंद्र राव दर्शकत्वं वहिंचिन अनेक सिनेमालकु आयन सिनेमाटोग्राफर गा पनिचेसारु। ब्लाक बस्टर चित्रालु मेजर चंद्रकांत पेल्लि संदडितो सहा అనేక చిత్రాలు ఆయన కెమెరా క్యాన్వాస్ నుంచి జాలువారినవే। ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు। కాగా జైరామ్ సొంతూరు వరంగల్ చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో స్థిరపడ్డాక తన మకాంను కూడా హైదరాబాద్ కు మార్చారు జైరామ్। జైరామ్ కెమెరామ్యాన్ గా తొలి చిత్రం చిరంజీవిది కావడం విశేషం। సివి రాజేంద్రన్ దర్శకుడు। సినిమా పేరు కూడా చిరంజీవే। ఇక శ్రీ సిరిడి సాయిబాబా మహత్యం సినిమాటోగ్రాఫర్ గా ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టింది। ప్రముఖ మలయాళ దర్శకుడు ఐవి శేసి 1921 సినిమాకి మమ్ముట్టి హీరో, సినిమాటోగ్రాఫర్ గా జైరామ్। జైరామ్కు అవార్డును సంపాదించి పెట్టిన సినిమా ఇది। నటి సౌందర్య ఆఖరి చిత్రం శివశంకర్ సినిమాకి కూడా జైరామ్ పనిచేశారు। కాగా 2 ఏళ్ల క్రితం జైరామ్ భార్య చనిపోయారు। ఆయనకు కుమారుడు కుమార్తె ఉన్నారు। ఆయన మరణంపై తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా మలయాళ పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు। అదే సమయంలో జైరామ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు। హలో, మిమ్మల్ని ఫిల్మ్ ఇండస్ట్రీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం, జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం, మారుతున్న రాజకీయ పరిణామాలపై మేమిచ్చే స్పెషల్ రిపోర్ట్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।